హలో, వెల్కమ్ టు ఇట్స్ మీ రేవతి శేఖర్. ఫ్రెండ్స్, మల్లెపూల మాల కట్టడం మీ అందరికీ వచ్చు, కానీ ఈరోజు వాటిని కొంచెం డిఫరెంట్గా అల్లుదామండి. కొంతమందికి తెలిసిండవచ్చు, కానీ ఈ వీడియో చూసారంటే చిన్నపిల్లలు కూడా ఈజీగా కడతారండి. దీనికి మనకి కావాల్సింది ఒక ప్యాడ్ లేదా అట్టముక్క, ఇంకా ఊలు లేదా కొంచెం లావుగా మెత్తగా ఉండే దారం అండి. అంతే, ఈజీగా అల్లేద్దాం, వచ్చేయండి. మొదట ఊలను తీసుకొని ప్యాడ్ చుట్టూతా చూశారు కదండి, అలా 6 లైన్లు చుట్టుకోవాలండి. 2 లైన్లు ఒక దగ్గర, 2 లైన్లు ఒక దగ్గర వచ్చేలాగా 6 లైన్లు చుట్టుకోవాలి. ఇంకా కింద కొంచెం థ్రెడ్ ఉంది చూసారా, దాన్ని ఈ 6 లైన్ల కింద నుంచి తీసుకువచ్చి గట్టిగా లాగి ముడివేసుకోవాలండి. ఈ ఊలు గట్టిగా ఉండాలి, లూజ్ అయితే అల్లకం సరిగ్గా కుదరదు. చూడండి, వీడియోలో నేను చూపిస్తున్నట్లుగా 6 లైన్ల కింద నుంచి ఆ కొంచెం మిగిలిన థ్రెడ్ని గట్టిగా లాగి 2-3 ముళ్ళు వేసుకోండి. తర్వాత ఇంకా కొంచెం ఎక్కువ ఊలు ఉంటుంది కదండి, దాన్ని కూడా ఈ 6 లైన్ల కింద నుంచి లాగి ఇంకా 2-3 ముళ్ళు వేసుకోవాలండి. ఇలా ముడులు వేశాక ఆ 6 లైన్లు 2-2 లైన్లు విడిగా, పైనేమో విడిగా ఉంటాయి, కిందకు వచ్చేప్పటికీ ఒక్కటిగా కలిసి ఉంటాయి. చూడండి, వీడియోలో చూసారు కదా, అలా టైట్గా ఉండాలండి, లూజ్ అయితే ఉండకూడదు. ఇప్పుడు చూడండి, ఈ పెద్ద థ్రెడ్ని కూడా కింద నుంచి లాగి మెలికలాగా వేసి ముడి వేసేసాం. అంతేనండి, ఈ ఒక్క ముడి మీరు చక్కగా వేసుకున్నారంటే మాల అల్లడం వచ్చేసినట్లేనండి. విచ్చిన పూలను కూడా చక్కగా అల్లేయగలుగుతామండి, చాలా ఈజీగా ఉంటుంది. మాల అల్లాక సూపర్గా ఉంటుంది. వీడియో పూర్తిగా చూడండి, చాలా బాగుంటుంది. మొదట వీడియోలో చూపించినట్లు 2 లైన్, 4 లైన్, 5 లైన్ లేదా 6 లైన్ని తీసుకోవాలండి. తీసుకొని ఆ 3 మల్లె మొగ్గ, మల్లె పువ్వుని దూర్చాలి వెనక్కి లాగా. తర్వాత కనకాంబరాలు తీసుకొని 4-6 లైన్ల కింద నుంచి కనకాంబరాలని వెనక్కి లాగి మొదటి మల్లె పువ్వు మీదకి వాటిని కూర్చోబెట్టాలండి. తర్వాత ఇప్పుడు ఇంకొక మల్లె పువ్వుని తీసుకొని 6వ లైన్ ఒక్కదాన్ని పైకని దాంట్లో దూర్చి మల్లె మొగ్గని ఇందాకటి కనకాంబరాల మీదకి ఎక్కించాలి. ఇంతేనండి ప్రాసెస్. ఇలాగే ఈ 3 ఎక్కిన తర్వాత మనకి ఎక్స్ట్రా థ్రెడ్ మిగిలింది కదండి, దాన్ని ఈ 6 లైన్ల కింద నుంచి తీసుకువచ్చి ముడి మెలికలాగా ముడివేయటం. అంతేనండి, ఇట్లా చూడండి వీడియోలో చూపించినట్లు 6 లైన్ల కింద నుంచి తీసుకువచ్చి ముడివేశాం. అంతేనండి, ఇట్లాగా మొదట 3 లైన్ల కింద నుంచి మొదటి మల్లెపువ్వు, లాస్ట్ 2 లైన్ల కింద నుంచి కనకాంబరాలు, లాస్ట్ 1 లైన్ కింద నుంచి మల్లె పువ్వు ఒకదాని మీదగా ఒకటి పేర్చుకుంటూ దారాన్ని వాటి పక్క నుంచి 6 లైన్ల కింద నుంచి లోపలి నుంచి మెలిక లాగడం. ఇంతేనండి, చాలా ఈజీగా ఉంటుంది. ఇలా మాలంతా అల్లేసేయచ్చండి. ఎంత పొడవు కావాలంటే మనం అంత పొడవున ఊలు చుట్టుకోవాలి. మామూలు సన్నదారాలైతే గట్టిగా లాగితే పూలు తెగిపోతాయి, కాబట్టి కొంచెం లావుగా మెత్తగా ఉండే దారాలు తీసుకోవాలండి. ఇలా అల్లడానికి చాలా అందంగా బ్యూటిఫుల్గా ఉంటుందండి.
ఇంతటితో మనం మాల అల్లడం అయిపోయిందండి. ఇక లాస్ట్లో ముడి ఎలా వేయాలో కూడా చూసేద్దాం. ఈ ముడి కూడా ఇందాక అల్లకం లాగేనండి. కింద నుంచి ఆ థ్రెడ్ని తీసుకొచ్చి బాగా 2-3 సార్లు గట్టిగా లాగి ముడి వేయాలండి. లేదంటే పూలన్నీ ఉడి బయటకు వస్తాయి. 2-3 ముళ్ళు గట్టిగా వేయండి. వేశాక ఇక థ్రెడ్ని కట్ చేద్దాం చూడండి. చూసారా మన మల్లెమాల ఎంత ముచ్చటగా ఉందో, చాలా బాగుంటుందండి. పూల జడలకి పైన కానీ, ముడులకి కానీ, పిల్లలకి జడ చుట్టూ కానీ ఈ మల్లెపూలను కనుక పెట్టారంటే అందరూ వారే వా అని తప్పకుండా మిమ్మల్ని మెచ్చుకుంటారు. చాలా సులభంగా అందంగా మాల అల్లవచ్చండి. చూడండి కింద పక్క ఇలా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇట్స్ మీ రేవతి శేఖర్. నాకు తెలిసింది మీకు చెప్పాను. థ్యాంక్ యూ.